హలో హాయ్ అండి నమస్తే నేను మీ మహా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదర్ హో మహా ఇప్పుడు దోశ బ్యాటర్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ దోశ బ్యాటర్తో వేసిన దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈ దోశ బ్యాటర్ని ఒకసారి ప్రిపేర్ చేసుకుని మనం వన్ వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని ఎలా చేయాలనేది చూద్దాము ముందుగా ఒక బౌల్లో ఈ గ్లాస్తో మినపగుళ్ళు తీసుకున్నాను ఇందులో కొద్దిగా అంటే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా కడగాలి శుభ్రంగా కడిగిన తర్వాత అందులో నిండుగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి అదే గ్లాస్తో త్రీ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇలా ఈ పప్పుని ఈ రైస్ని మినిమం ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు పిండి గ్రైండ్ చేసుకునే ఒక గంట ముందు త్రీ టేబుల్ స్పూన్ల శనగపప్పు త్రీ టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకుని ఒకసారి కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకునే ఐదు నిమిషాల ముందు ఒక కప్పు అటుకులు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకునే ముందు వీటిలో ఉన్నటువంటి వాటర్ అంతటినీ తీసేసి ఒకసారి శుభ్రంగా కడగాలి వీటన్నింటినీ గ్రైండర్లో కనుక వేసినట్లయితే అన్నింటినీ కలిపి వేసుకోవచ్చు అలా కాకుండా మిక్సీ జార్లో కనుక గ్రైండ్ చేసుకున్నట్లయితే మినపగుళ్ళు అలాగే శనగపప్పు కందిపప్పు వేసుకుని అందులో వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా బౌల్లో కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవచ్చు తర్వాత రైస్ను కూడా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఈ దోశ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ డబ్బాపై క్యాప్ను పెట్టి వన్ నైట్ అలాగే ఉంచాలి అంటే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఈ దోశ బ్యాటర్ని అలాగే ఉంచాలి అలా ఉంచడం వల్ల ఈ దోశ బ్యాటర్లో ఈస్ట్ అనేది ఫామ్ అయ్యి దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఇలాగా పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసినట్లయితే చూడండి ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి కదా అంటే దోశ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి దోశ బ్యాటర్ని మనం ఈ డబ్బాలో హాఫ్ వరకు వేసాం కదా ఇది త్రీ ఫోర్త్ వరకు చూడండి ఎంత బాగా పొంగిందో కదా దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మీరు ఒకసారి ఈ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుని చూడండి ఎలా వచ్చింది అనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి ఈ దోశ బ్యాటర్తో మనం పునుకులు గుంట పొంగడాలు ఏం వేసినా సరే చాలా టేస్టీగా ఉంటాయి